ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం జరుగుతోంది అని ఒక కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. సామగ్రిస్తే యుద్ధం జరుగుతుంది. మన పొంగనూరు వెళ్ళాడు, మీరు ఎలా కంటే సార్, అక్కడికన్నా పొంగనూరు దగ్గర నివారించడం వల్ల జరిగిన ఫ్రిక్షన్కి ఆయుధాలు యుద్ధాలు ఎవరు చేశారు? నిజంగా అపశబ్దం తెలియదు. పోలీసు వాళ్ళు కదా, బుర్ర బదలు బెయిల్స్ వచ్చినట్టు నిన్న మొన్న అందరికి బెయిల్స్ వచ్చినట్టు బెయిల్ వచ్చింది సార్. కేసులు అయితే కొట్టవేయబడలేదు, కేసులు కొట్టవేయడం ఎలక్షన్ టైంలో మళ్ళీ వాళ్ళందరూ లోపలేస్తారు. మరి బైనోర్ కేసు ఇలా అన్ని నియోజకవర్గాల్లో జరిగితే ఇప్పుడు అప్పటి కాలు చేయకూడదు తీసుకుని పనిచేసే తెలుగుదేశం నాయకులందరూ జైల్లో కూర్చోడానికి బైండ్ ఓవర్ కేసులు పెట్టుకుని ఇంట్లో ఆడవడానికి ఎలక్షన్ ఎప్పుడు చేయాలి యుద్ధం? నేను చెప్తాను కదా, మొన్న యార్లగడ్డ ఆయన చెప్పిన దాంట్లో 1% కూడా ఇలా ఎవరికి అవగాహన లేదని అర్థమవుతుంది. మీరు మక్కలెరది అంటారు, లేకపోతే బుర్ర మీద బుర్ర వంచి కొడతారు, ఇలాంటివన్నీ కాదు. కరెక్ట్గా ఇట్లన్నీ చేయడానికి మీ దగ్గర ఉన్న ఓటనే ఒకే 5 అంతా 2024లో మీరు సమాధానం ఇస్తారని యార్లగడ్డ గారు చెప్పారు, మీరు గమనించట్లేదు. ఈ ఒక ఓటనే ఆయుధాన్ని ఎలా ప్రభుత్వ వ్యతిరేకం కింద వాడాలన్న దాని మీద ఈ రోజు దాకా ఇలా కార్యాచరణ ఎక్కడ ఉంది? దానికి అనుసంధానిస్తూ ప్రజా సమస్యలు లేదా ప్రజలతో మమేకమైన ఉదంతాలు కాకుండా ఈయన మంది మార్బలం వచ్చిన దగ్గర వీళ్ళు ప్రొవోక్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అది ఎవరికి ఒట్టుకోమంటాను నేను. రైట్, మీరు గమనిస్తున్నారా, వీళ్ళు నిజంగా 40% ఎవరైతే తెలుగుదేశం ఓటు బ్యాంక్ దగ్గర దగ్గర ఉన్నోళ్ళు, చంద్రబాబు గారు వస్తుంటే మీరు నేను ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని లారీలు వేసుకుని వెళ్ళాం కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి అనుసంధానించుకున్న వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు మీరు ప్రొవోక్ చేస్తేనేటి, వాళ్ళు కష్టపెడితేనేటి, వాళ్ళతో మెప్పు మర్యాదలు పొందితేనేటి, పెద్ద పెద్ద గజమాలు లేచుకుంటే అంతే. రోజు చూసే వాళ్ళు కాదు కదా కన్విన్స్ చేయాల్సింది, కన్విన్సింగ్ అవ్వరని రిమైనింగ్ 20% మీకు వాళ్ళకి 40% ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు కన్విన్స్ చేస్తారు. బట్ ఆయన వెళ్ళింది, ఎలక్షన్ క్యాంపెయిన్ పోతుంది కదా ఈ రోజు దాకా, ఆయన వెళ్ళింది అన్యాయం. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, లోకేష్ పాదయాత్రలో ఆయన మాడుతుంది ఏంటి, 11-12 కేసులు ఉంటాయి కానీ నా దగ్గరికి రావద్దు అంటున్నాడు. ఎంత ఎక్కువ కేసులు ఉంటే అన్న ఎక్కువ. అదే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు నువ్వు కార్యకర్తలకు భరోసా అవ్వాల్సింది, నువ్వు కేసులు ఉంటాయి కానీ నా దగ్గర అంటే నువ్వు అసలు అతిగతి లేని ఎప్పటికే నీకు దిక్కు ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో. నువ్వు గెలవన గెలవకున్నప్పుడు నువ్వు నీ దగ్గర రావడానికి నాకు ఎన్ని రెస్ట్రిక్షన్లు పెడితే రేపు పొద్దున గెలిస్తే నువ్వు కనబడతావు అన్నది ఇంకొక మాట. తర్వాత ప్రజలు ఆలోచించే విధానాలు ఉంటుందంటే నిజంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ 10-15% ఓట్లు. వీళ్ళు వచ్చి చేసే పని ఏంటి, ప్రజా సమస్యల మీద లేకపోతే ప్రజల కోసం పోరాడడం మనిషి అలాడికి బట్టలు తీసుకొడతాం, ఈయన తీసుకెళ్లి జైలు లేస్తాం, ఈయన మీద రివెంజ్ తీర్చుకుంటాం, నేను బుక్ రాశాను, ఈ కార్యక్రమాలన్నీ అప్పటికి తేలితే మన గురించి వీళ్ళు ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది వీళ్ళకన్నది ప్రజలు ప్రశ్నించుకోరు. ఎంత మేరకు అడ్వాంటేజ్ అవుతాయి కార్యకర్తల్లో జోష్ నింపడానికి మాత్రం పనికొస్తే ఉంటాయి సార్? కార్యకర్తల్లో జోష్ అంటే కూడా ఇప్పుడు వాడికి తెల్లారు వాడి మీద కేసు పడినప్పుడు ఇతను వెళ్ళి చేయవలసిన పని ఉంటుంది కార్యకర్తలకి, లీగల్ సెల్ పెట్టి లీగల్ సెల్ త్రూగా బెయిల్ తీసుకొచ్చి దేనికి అది? వాడు ఈ రోజు దాకా 40 సంవత్సరాల్లో సంయమనం పాటిస్తున్న తెలుగుదేశం శ్రేణులకి వీళ్ళు లేనిపోండి రా ఓదరగొట్టి ఎప్పుడు పుష్కలంగా సుభిక్షంగా ఉండే చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఒక అలజడి క్రియేట్ చేసి ఆయనలో కూడా ఒక ప్రొవోకింగ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఏమి సాధిస్తున్నారు? ఇదే చూస్తుంది ప్రజలు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ రావాలనుకునే వాడికి అసలు ఆలోచన పంధానే మారుస్తున్నారు వీళ్ళు. అరే ఈయన వస్తే మనకి ఒక డిఫరెంట్ పీస్ ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఉండే ఈ ఫ్యాక్షనిజంలు ఇలాంటివన్నీ నిలువరించిన మనిషి ఈయన, ఈయన ఆయనలో ఎక్కడ శాంతి కామకుడుగా ఉన్నాడు అన్నది అది ఎజెండా పక్క పోయి ఈయన వస్తే కూడా కోర్టు చంపేతాడట, ఆయన కొడతాడట, ఈయన కొడతాడంటే ఏం జరుగుతుంది? మేనిఫెస్టోలోనే కొడతాం చంపుతాం ఇప్పేస్తాం కొట్టేస్తాం అని పెట్టేస్తున్నారు వాళ్ళు. చిన్నపిల్లలకి ఇప్పుడు మన ఇంట్లో ఒక విలువైన వస్తువు తీసుకొచ్చి చిన్నపిల్లలకి ఇస్తారు ఏం చేస్తారు సార్? వాళ్ళకి తెలియక తీసుకుని కొడతారు. ఆ లోకేష్ అదే పని చేస్తున్నాడు. రాజకీయ అవగాహన ఎప్పుడు ఉంటుందంటే ఒక నిలువెత్తు మనిషితో ట్రావెల్ అయితే ఉంటుంది. ఇంట్లో ట్రావెల్ అవుతున్నాడు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ కదా. ఏమని గైడ్ ఇస్తారు సార్? బాబా అక్కడికి వెళ్ళి సభ పెట్టు మాట్లాడంటాడు, ఏం మాట్లాడుతూ నీకు ఒంటి మీద తెలివి లేకుండా బొద్ద వెంకన్నట్టు ప్రవోక్ చేస్తే కూడా రెచ్చిపోయి మాట్లాడేస్తుంటే మాట చెప్తున్నాను సార్, సంయమనం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ చెప్తాను, ఇవన్నీ ఏళ్ళు కాళ్ళు చూపించి ఇవన్నీ చేస్తామంటే మన రోజా గారికి అలా ఎయిర్పోర్ట్లో అన్నదానికే కదా ఆ జనసేన వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నదాకా డిబేట్లు నడిచే దాని మీద. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేటంత సహాయం కూడా కాదు, కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనకి ప్రజలకి నిజంగా కావాల్సింది ఏంటి, ఎంత ఊర్లో ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే రాబోయే ప్రభుత్వం ఇచ్చే అష్యూరెన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నేను ఇది ఆల్ ఫెయిల్యూర్స్, ఎందుకంటే బాబు వస్తే జాబ్ రావాలన్నది పరిగణలోకి కానప్పుడే కదా 23 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇస్తానన్నది ఇవాళ మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న దగ్గర కదా మీరు ఇవ్వలేదన్నది ప్రూవ్ అయ్యింది బట్టే కదా ఇంట్లో కూర్చోబెట్టారు 23 స్థానాలు ఇచ్చి. వీటిలన్నిటి నుంచి మీరు పరివర్తన చెందించే కార్యక్రమాలు ఏం మాట్లాడుతున్నారు? అమ్మఒడి కా పథకం ఇది ఇప్పుడేమో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తానంటాడు. ఒక నిమిషం లోకేష్ విప్పేస్తా అన్నాడు, కొడతా అన్నాడు, రెడ్ ఐరి ఇవి మాత్రమే చర్చ అవుతున్నాయి మీడియాలో. కానీ లోకేష్ అవి కాకుండా ఇక చాలా మాట్లాడుతున్నాడు ఆయన, ఒక 40 నిమిషాలు మాట్లాడితే ఈ 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు, మిగతా ఇష్యూస్ అన్ని అక్కడ లోకల్ ఇష్యూస్ వాళ్ళకి ఏం చేస్తారు మీరు చెప్పే మీరే చెప్తున్నారు కదా. అమ్మఒడికి సంబంధించి వాళ్ళకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు, 6 పాయింట్స్ ఏదో చెప్పారు, వాటి గురించి చెప్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు.
నేను చెప్తుంది అదే సార్, దేర్ ఆర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మీడియా. మీడియా హైలైట్ చేయడం వీటిని ఎక్కువ చేస్తారు. సార్ నేను మీడియా హైలైట్ గురించి చెప్పండి. నేను ఒక విశ్లేషకుడు కూడా చెప్పాలంటే, ఇప్పుడు అమ్మఒడి పథకం ఇక్కడ ఈ రోజు జరుగుతుంది, దీనికి వీళ్ళు ప్యారల్గా చెప్తుంది ఏంటి, అమ్మదేవ్ అనేది పెట్టారు, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చదివించడానికి డబ్బులు, ఉద్దేశం చాలా మంచిది, నేను కాదట్లే. కానీ ఈ అమ్మఒడి వలన ఏమున్న తీవ్రత అన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజెట్లు చదవరా? కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి చెప్పిన ఏవి మనకు పరిగణలోకి రావా? ఏం చెప్పింది? ఇవాళ ఆర్థిక పెనుభారం ఈ రాష్ట్రానికి పడుతున్న వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ అమ్మఒడి పథకం. అయినా సరే మండుపట్టుదలతో చేస్తుంది ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వం వీళ్ళే చెప్పారు కదా శ్రీలంక అయిపోయింది, ఇంత కష్టాలు వచ్చే నాశనం అయిపోయింది రాష్ట్రం అని చెప్తున్న వీళ్ళు మళ్ళీ అదే పథకానికి పెద్ద పెట్టేస్తూ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తానంటే వాట్ ఇస్ ద ఫైనాన్షియల్ ఎబిలిటీ? సంపద సృష్టి మేము చేసేస్తామని కబురు పకోడి కబుర్లు చెప్తున్నారు. ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఇప్పుడు ఈ రీసెంట్ పాస్ట్లో ఒక కొత్త ఇండస్ట్రియలైజేషన్ ఏం జరిగింది? ఇండస్ట్రియలైజేషన్ జరిగిపోయిందంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఇంత ఆదాయం వచ్చింది కాబట్టి మేము చేస్తామంటే ఇండస్ట్రియలైజేషన్ జరగట్లేదు అని చెప్తుంది కూడా వీళ్ళే కదా. ఎలా చేస్తారు సార్? మీకు ఇదే మాట చెప్తున్నాను, ఇవాళ మళ్ళీ మాట్లాడుతుందానికి అపరిచితులు గజిన అయిపోయారు. వెనక్కి వెళ్దాం, మనకి కియా మోటార్ లాంటిది వచ్చిన తర్వాత ఆన్సలరీ యూనిట్స్ కూడా శాంక్షన్ అయిన తర్వాత రాయలసీమ పరిసర ప్రాంతంలో అనూహ్యంగా విపరీతమైన ఇండస్ట్రియల్ సెక్టర్స్ డెవలప్ అవుతున్న తరుణంలో మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో ఉన్న ప్రత్యేక ప్యాకేజీలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేశారు తమిళనాడు ప్రజలకి. లక్షలు చెప్తున్నాను, దానికి ప్రత్యామ్నాయం ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్కి జరగని కారణంగా 150 కిలోమీటర్ల నిడివిలో ఉన్న అటుపక్కకు ఉన్న కర్ణాటకకి అటుపక్క ఉన్న తమిళనాడుకి తరలిపోయిన కియా ఆన్సలరీ యూనిట్స్, వీటి పరిరక్షణకి వీళ్ళకి బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుని తిడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చింది ఇండస్ట్రీలు అన్ని పోయి అని. కానీ పోయిన కారణం ఇది కదా. ఇప్పుడు ఇది బాగుంది కాబట్టి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఆయనలో పోయే మా ఆయనలో తీసుకొస్తాం అంటే, మీ ఆయనలో తీసుకొచ్చిన గ్రాసిమ్ కానీ బ్లూ స్టార్ కానీ ఇప్పుడున్న కంపెనీలు ఏవైతే నడుస్తున్నాయో ఇవన్నీ ఈ ఆయనలో కూడా ఆనాటి ఒప్పందాలకు అనుగుణంగా వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీరు జస్టిఫై చేయబట్టి ఇవి కొత్తగా వచ్చినవి. ఇవి కాకుండా కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? దీనికి సమాధానం చెప్పంటే చెప్పండి. ఇప్పుడు స్థానికంగా కుటీర పరిశ్రమలు లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న మాడ్యులేషన్స్కి కూడా అది సక్సెస్ రేషియో చూడట్లేదు. ఉదాహరణకి కర్నూలు పరిసర ప్రాంతాల్లో టమాటా పంట, మిర్చి పంటలు విస్తారంగా పండుతాయి గుంటూరు పరిసర ప్రాంతాల్లో. వీటి మీద ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్కి ప్రభుత్వ విధానం ఏంది? మేము వస్తే ఈ విధంగా గ్రౌండ్ చేస్తాం. బిఫోర్ దట్ ఈయనకున్న ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ లోకల్ డెలిగేషన్స్లో ఈ కిసాన్ లాంటి కంపెనీలని లేకపోతే టమాటా క్యాచప్ ఇలాంటి వాళ్ళని అనుసంధానిస్తూ ఒక లోకల్ ఆన్సలరీ యూనిట్స్లో వీళ్ళ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ తో ఎందుకు పెట్టించలేకపోతున్నారు? సార్ సార్ పెడతారేమో అని హైపోథెసిస్ నాకు అక్కర్లేదు సార్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. వాట్ సార్ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణలో ఒక ప్రభుత్వం వస్తేనే కానీ అభివృద్ధి మేము చేయము అన్నప్పుడు మహారాష్ట్ర సారీ తమిళనాడు లేకపోతే కర్ణాటక తీసుకెళ్తున్నప్పుడు కూడా కియా వచ్చింది కదా, అప్పుడు కూడా మనకి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇన్సెంటివ్స్ లేవు కదా. కియా వచ్చిన తర్వాత ఆన్సలరీ యూనిట్లు తరలించబడ్డాయి. అవును, కియాని తీసుకురాగలిగారు కదా సార్. అప్పుడు ఇండస్ట్రియల్ యూనిట్స్ ప్యాకేజ్ ఉంది సార్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ప్యాకేజ్ ఉన్నప్పుడు గ్రౌండ్ అయింది. అప్పుడున్న ప్యాకేజ్ ఇప్పుడు లేదని చెప్పి గ్రౌండ్ లేదు. అది ఎందుకు? తమిళనాడు ప్రెజర్కే కదా వీళ్ళే మొత్తం ఎత్తేసారు మన దగ్గర నుంచి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు ఆంధ్రప్రదేశ్కి. ప్రత్యేక హోదా వస్తే కాదు, మనకి ప్రత్యేక హోదాకి ధీటుగా అర్ధరాత్రి మన చూడండి దేయలమాడుకున్న టైంలో ఈ వెంకయ్యనాయుడును అరుణ్ జైట్లీ ఓవర్ యాక్షన్ చేస్తూ మనకి ఒకటి అనౌన్స్ చేశారు మీకు కాకుండా. అప్పుడు ప్రత్యేక హోదాకి ధీటుగా ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో ఉన్న ప్యాకేజీని యాక్సెప్ట్ చేస్తూ మండలి తీర్మానం ఉంది, తెలుసా మీకు? అసెంబ్లీలో తీర్మానం ఉంది తెలుగుదేశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షి. కానీ బై ద టైమ్ వీ హక్సెప్టెడ్ ద ప్యాకేజ్, అందుకే చంద్రబాబు నాయుడు గారు చూడండి హోదా కన్నా ఇది బెస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్పగలిగాడు అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, పటపటపట గ్రౌండ్ అయ్యే కార్యక్రమాలు తెరలేపబడ్డాయి, అందుకే ఆ యూనిట్స్ వచ్చాయి ఆ టైంలో. బట్ బై ద టైం తమిళనాడు ప్రజలకు ఎప్పుడైతే వీళ్ళే ఎత్తుకుపోయాయో వీళ్ళు ఏం చేశారు? ఈ గేమ్ బీజేపీని అంటే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం కళ్ళు తెరుచుకున్న విధానం ఏంటంటే బీజేపీని అనడం వల్ల మేము ఓడిపోయామని సుజనా చౌదరి లాంటి చెవులు తినేస్తే వీళ్ళకి భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడితనానికి బీజేపీని పల్లెత్తమాట అనుకుంటా. నాకు అర్థం కదా ఏంటంటే నాకు ఇన్సెంటివ్స్ ఎందుకు వెళ్ళిపోయాయి, అప్పుడు ఉన్న ఇన్సెంటివ్స్ ఇప్పుడు ఎందుకు? తమిళనాడు వాళ్ళు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, భౌగోళికంగా మనకు అనేక వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఎప్పుడు పోయింది అది వెనక్కి? తమిళనాడు ఎప్పుడు తీసుకెళ్ళిపోయింది? మనకి స్పెషల్ పర్పస్ వెహికల్ అనౌన్స్ చేసారు అప్పుడే కదా ధర్మపోట దీక్షలు మొదలయ్యి. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ జీవీఎల్ గారి ప్రజలకి అనౌన్స్ చేసిన దగ్గర ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడుకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఎట్లా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు కనీసం ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్? మళ్ళీ మొదకొచ్చారు ఇక్కడ జరిగిన మీకు ఏంటంటే ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ప్యాకేజ్కి మనం టర్న్ చేశారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా కన్విన్స్ అయిపోయి దానికి అయిపోయి మనకి తిట్టిని తిట్టి తిట్టుకుని తిట్టాడు. ఆ టైంలో కదా శివజీగిని చలస ఓవర్ యాక్షన్ చేసే చలస వీళ్ళందరూ లాప్ చేసేసాడు కదా, ఈ ప్రత్యేక హోదా ఓవర్ యాక్షన్ బ్యాచ్ అందరికీ లాప్ ఎత్తి పడేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పోయాయో అసెంబ్లీ తీర్మానం ఉంది కాబట్టి దీంతో ప్రజలు స్టార్ట్ అయింది ఇండస్ట్రీలు రావట్లేదని. అప్పుడు ఏం చేశారు? అది తెలివితేటలు ప్రదర్శించి ప్యాకేజ్ అని చెప్పారు స్పెషల్ పర్పస్ వెహికల్ అని.
ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ నిజంగా డబ్బులు ఈ రోజు దాకా ఏమొస్తున్నాయో ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాట్లాడలే. అప్పుడు ధర్మ పోరాట దీక్షలకు 1.5 ఇయర్ తెరలేపేశారు. అప్పుడు ఏమైంది, వీళ్ళు ఉద్దేశంలో మళ్ళీ ప్రభుత్వం వస్తే కన్విన్సింగ్ మేము చూసావా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి అని చంద్రబాబు నాయుడు పెట్టడానికి ఒక డిఫరెంట్ ప్రెజర్కి ప్లాన్ చేసుకున్నారు. అప్పుడంతా ఈ రోజు కూడా నంబర్ మేము ఎందుకు ఓడిపోయామని అడుక్కోండి, వాళ్ళు చెప్పరు సమాధానం. ప్రజలు తప్పు చేశారు అంట, ప్రజలు తప్పు చేశారు అయితే మాకు జన్మభూమి కమిటీలు కొంపముంచాను ఇలాంటివి వాళ్ళ మీద ఎవడ మీద బ్లేమ్ చేసుకుని తిరుగుతారు. కానీ యాక్చువల్గా పడిన స్కెచ్లకి అర్థం కాదు ఎందుకు 1.5 ఇయర్ గాలికి వదిలేసింది. నా పాయింట్ ఇప్పుడు ఎందుకు రాలేదు అని, ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతే ప్రభుత్వం కనీసం ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏం చేస్తారంటే స్పెషల్ పర్పస్ వెహికల్లో ఉన్న స్పెషల్ ప్యాకేజీలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ జస్టిఫై కాకుండా స్పెషల్ వెహికల్ పర్పస్ వెహికల్ జస్టిఫై అవుతుంది. దానికే మీకు గమనించట్లేదు గ్రాంట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఊంట అంటే 2,000 కోట్లు 3,000 కోట్లు ఆయన ఈయనకి ఇస్తున్నారు. మీరు గమనించారది పర్పస్ వెహికల్ గ్రాంట్స్ ఓకే నాకు ఇది తీసుకురావాలి కదా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ సంబంధించిన ప్రజలు ఇవ్వరు ఇవ్వరు. తమిళనాడు వాళ్ళు చచ్చిన ఒప్పుకోరు, కర్ణాటక చచ్చిన ఒప్పుకోదు, వాళ్ళకి తరలిపోయేసారు ఇక్కడి నుంచి అని హ్యాపీగా అక్కడికి పోయే. ఇక్కడేముంది వీళ్ళకి మన మన రాష్ట్రంలో సఖ్యత ఉండదు కదా, అక్కడ డిఎంకే ఏడీఎంకే ఇద్దరు కలిసి తోల్తీసేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు చూసావా నీకు చేతకాలేదు ప్రత్యేక హోదా అని ఈయన తిట్టడానికి ఆలోక ఉపయోగపడుతుంది. నువ్వు చూసావా నువ్వు వచ్చావు ఇండస్ట్రీలో తరలిపోయినా ఏళ్ళు తిట్టుకోవడానికి వీళ్ళకి పనికొస్తాం. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవాలని చూసి మనం మన వాళ్ళు మన జడి వేదవాళ్ళం కదా, మనకి ఏం అర్థం పడతాం ఉండదు, మనకి ఎట్లు వీళ్ళు చూస్తే వాళ్ళని వాళ్ళని చూసి వీళ్ళని ఓట్లు వేసుకోవడమే. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి నిలబడి వాడు ఎవడరంటే ఎవడు మాట్లాడు.